ఏ స్కిట్ చేస్తాడో తెలియని సుధీర్ ఇప్పుడు ఏ స్కిట్ చేసి నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ ఆన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. నాకు చాలా బాధ ఉంది బావా, రిలీజ్ అయిపోతున్నాను. ఎందుకు రాసండి, బయటకి వెళ్ళి హ్యాపీ బతకరా? బయట నీలాంటి ఫ్రెండ్ ఉంటాడు కదా బావా. ఓ పంచే, నీ దగ్గర పంచ ఎట్లా ఇస్తారు బావా? అబ్బా నా మీద పంచా? రాసింది నువ్వే కదా బావా. ఏం బాధపడద్దు, హ్యాపీగా బయటకు వెళ్ళి ఆరోగ్యంగా బతుకు. నీకు చెప్పలే కదా మనకి కొత్త జల్లు వస్తున్నారు, ఆడుకోసారి నమస్తే పెట్టి వెళ్ళిపో. నేనే స్టేషన్ కు వచ్చిన కొత్త జైలర్ ని అద్దరిపోయి మేడం. బాగున్నారు మేడం? ఇలా చెప్పు, రే కార్టూన్ ఇటారా మేడం. ఏం చేసావురా జైలుకి వచ్చావు? అంటే ఫంక్షన్ హాల్ లో చిన్న టిఫిన్ బాక్స్ మర్చిపోయాను మేడం, అందుకే తీసుకొచ్చి జైలు పెట్టారు. టిఫిన్ బాక్స్ మర్చిపోతే జైల్లో పెడతారా? అంటే నేను బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది మేడం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది? నువ్వేం చేసావు? నేను జస్ట్ చిన్న పిన్ను పడేసాను మేడం. పిన్ను పడేస్తే ఎవరైనా తీసుకొచ్చేస్తారు కానీ ఎందుకు వేసేస్తారని జైల్లో? అది వేరే పిన్ను మేడం. ఏ పిన్ను పడేసా? అంటే బాంబు పైన పిన్ను ఉంటుంది కదా మేడం, అది తీసాను, తీసి జనాలు వేస్తాను. ఇక్కడ బాంబు తీసి జనాలు వేస్తావరా నువ్వు? బాంబు తీసి బాంబు తీసి జనాలు వేస్తావరా? అరే సెవెన్ ఎట్రా నువ్వు? ఆల్రెడీ చచ్చిపోయినట్టురా జైలుకి. నువ్వేం చేసావునరా జైలుకి వచ్చావు? మా ఆవిడ గోర్లు తీసానండి, అంతా తీసుకొచ్చి ఇక్కడ ఆడారు. మీ ఆవిడ గోర్లు తెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఆడేస్తారు? అంటే ఆ గోర్లు కటింగ్ పేరుతో తీసానండి. వాడేంట్రా ఉన్నాడు, వాడేం చేశాడు? ఆడు చాలా అమ్మాయి అండి, మాకు ఏమీ తెలియదు అండి. ఏమి తెలియకుండా గవర్నమెంట్ ఆటరా తీసుకొచ్చి జైలుకి చెప్పి ఏం చేశాడు? ఆడు చిన్న పైప్ తీసాడు మేడం, చిన్న పైప్. చిన్న పైప్ తీస్తే జైలు ఎందుకు వేశారు? అంటే అలా ఆక్సిజన్ పైప్ ఉంటే తీస్తాడు హాస్పిటల్ ఉన్నప్పుడు. నటిస్తున్నారా మేడం? అంటే కొత్తగా వచ్చారు కదా, చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మా సన్నీ రిలీజ్ అవుతున్నాడండి. రిలీజ్ అవుతున్నావా? అవును మేడం. చాలా ఆనందంగా ఉందండి చూస్తుండే, ఇంత చిన్న వయసు అంత గొప్ప ఎలా అవుతున్నావు? సరే బయటికి వెళ్తారా కాబట్టి. అరే ఎక్కడి నుంచి అయినా మనిషిలా బ్రతకరా మేడం. ఇగో ఈ 10,000 తీసుకొని వెళ్ళి మనిషిలా బ్రతుకు. థ్యాంక్ యూ మేడం. మీరు దేవత మేడం, నేను రిలీజ్ అవుతున్నానండి. ఏం అరే సన్నీ మేడం, నా పరిస్థితిలో 10,000 కనిపించట్లేదు రే, ఎవడు కొట్టేశాడు అర్థం కావట్లా మేడం? నాకు ఇచ్చారు మేడం, మర్చిపోయినట్టున్నారు మీరు. నా పర్స్ 10,000 తీస్తారా? ఇది టేల్ మీ పెట్టు మేడం. నా పర్స్ 10,000 తీస్తారా? పైసలే రే, ఇడుకు 5,000 జైలు శిక్ష పెంచండి, లోపలేసి రిలీజ్ అవుతారా? నేను వస్తే టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టే క్యాండిడేట్ ఉమ్మాట నువ్వు. అరే రాంప్రసాద్ తీసుకెళ్ళ పర్సులో పెట్టే. ఓకే మేడం. జైలర్ పర్సే కొట్టేస్తారా నువ్వు? లాడితో కొట్టి చంపేద్దాం ప్లాన్ చేశాడు. జైలర్లో లాడితో కొట్టి చంపేద్దాం అనుకున్నా నువ్వు? నేను చెప్పింది న్యాయం మేడం. అది అలా రండి దారికి, నించోండి ఇక్కడ. ఏం తినట్లేదు, ఆకలేస్తుందా? అవును మేడం. చికెన్ మటన్ లాంటి ఏం తింటున్నారు ఈ మధ్య? చికెన్ బిర్యానీ తింటాను మేడం. ఏంటి నువ్వేం తింటారా మేడం? ఆ కర్రీటి దాసి పెట్టి గుర్తు చేసి. నువ్వేం తింటావు? ఎగ్ ఉంటే సరిపోద్దు మేడం. ఎగ్ తింటావా? రేయ్ చికెన్ మటన్ ఎగ్ మూడు కలిపి అన్నం తీసుకుంటారా? దేవుడు ప్రతి మెతుకు మీద ఎవరో ఒకటి పేరు రాస్తానంటారా, ఆ నాలుగు మెతుకు మీద పేరు కనబడింది, అందుకే మీకు ఇచ్చా. పేరు లేదు మేడం. మేడం మేడం మేడం, నా ఇంటి పేరుతో సాగుంది మేడం. అవునరా, వాళ్ళు ఎవరో కొత్తోడు ఒకటి ఖైదీ వస్తున్నాడని చెప్పి నిన్న నేను ఇక్కడికి నాతో పాటే జాయినింగ్ అంటే ఆడు కూడా ఆడు వస్తున్నాడా? రేయ్ తల పైకెత్తు. నాది నాది కాదురా, నీ తల పైకెత్తు తిరు. ఎలా ఉన్నారండి?
నీతో విడాకులు అయిన తర్వాత నా జీవితం మొత్తం నరకమే రష్మి సార్. లక్ష్మి ఇంకా మర్చిపోలేదా? నిన్న ఎలా మర్చిపోతా రష్మి? నా గురించి కాదు, నేనది రష్మి గురించి. రష్మిని నేను మర్చిపోలేదు. అంటే ఇప్పుడు మీరు రష్మిని పెళ్లి చేసుకున్నారు? లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదేంటి? అదంతే, అలాగే రాశాడు అమ్మ. ఇంతకీ మీరు జైలుకి ఎందుకు వచ్చారండి? అమ్మాయిని వదిలేశానండి. మీ ఆవిడని వదిలేస్తే జైలుకి ఎందుకు వస్తారండి? వదిలేసింది బిల్డింగ్ మీద నుంచి. కాకంటే ఫాస్ట్ వచ్చింది, లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదండి. కరెంట్ లేదు. ఓ మై గుడ్నెస్. మీరు ఇప్పుడు రష్మిని మర్చిపోతారా? మీ మగవాళ్ళు అందరూ ఇంతే. డ్యూటీ ఇస్ డ్యూటీ. గెట్ లాస్ట్ అండ్ సిట్ రైట్ దేర్. ఫర్ యాపర్ బి ఫర్ బ్యాట్ సి ఫర్ క్యాట్. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. గో బ్యాక్ టు బుక్ దిస్ వన్ అండ్ గో గో. నో సిట్ నో సిట్. ఏడే గుర్గారు రండి. మేడం మీ ఆవిడ ఎందుకు విడిపోయారండి? ఊరికనే. ఊరికనే కదండి, ఏదో రీజన్ ఉంటే చెప్పండి. ఊరికనారా? ఏదో రీజన్ ఉంటే చెప్పండి. చిన్నగా చెప్పండి. రష్మి వాళ్ళు విడిపోయారా? ఆ రష్మి మేడం పక్కన పెట్టండి సార్. మీ ఇద్దరు కలిపే బాధ్యత నాది, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. ఓకేనా? కుదరదురా బాబు. ఏ అది ఒప్పుకోదురా. లక్ష్మి అంటే దాన్ని చిరాకురా బాబు. అవునా? ఊరుకోండి సార్, మరీ చెప్తారు. ఏం ఉండదు, కలిసిపోతారు మీరు. అవునా? ఒకసారి ఈ రోజు వారం శుక్రవారం కదా, వెళ్ళి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టమని అడుగు. ఈ రోజు ఫ్రైడే కదా, ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం పెట్టండి. అదేంటండి ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే అలకూటేస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ ఎవరు? రష్మి కదా. మీ ఇద్దరు కలిపే బాధ్యత అది. మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి. అది మేడం చెప్పి. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముందరా? ఆ రోజున అర్ధరాత్రి పండి బయట వర్షం పడుతుంది, చంద్రాస్కిట్లో ఉరుములా వస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి. ఫోన్ తీసుకున్నా, వేడి వాడు పకడుతున్నా. ఫోన్ చేశాను, హలో ఐ లవ్ యూ అన్న. అంతే, ఒక్క విషయం చాలు. కలిపేస్తాను సార్. మీ హస్బెండ్ అని తెలిసింది, మీకు విషయం చెప్పాలి. ఏంటది? ఆ రోజు మీకు పెళ్ళిన కొత్త అనుకుంటా, బాగా వర్షం పడుతుంది, పిడుగులు ఉరుములు. అతను ఫోన్ చేసి ఐ లవ్ చెప్పారు. ఏమైంది మేడం? ఎవరికి చెప్పాడ్రా? ఎవరికి చెప్పాడు ఐ లవ్ యూ? రష్మికి ఫోన్ చేసి చెప్పాడ్రా? కాదు, రష్మికా. సార్ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పండి. అదే చెప్పారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికి దానికని అడిగా నువ్వు? పర్సనల్ లైఫ్ లో చెప్పాను సార్. ఇదికా సార్ మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. ఆ రోజున ఆగస్టు 15, ఆగస్టు 15 చాక్లెట్లు పంచుతారు. యా ఎదగలేదు ఇంకా. ఆ రోజున హనీమూన్కి వెళ్దాం, హనీమూన్కి వెళ్దాం అంటే వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి అబ్బా డిన్నర్ చేసి బీచ్ క్యాండిల్ లైట్ డిన్నర్ సూపర్. మీరు రెడీ చేసుకోండి హనీమూన్. హనీమూన్ రెడీ చేసుకోండి మేడం. సార్ దగ్గరికి వెళ్ళా. మీకు పెళ్ళైన ఫస్ట్ లో హనీమూన్కి వెళ్ళారట కదా, హనీమూన్కి అలాగెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేశారట కదండి. ఏ బీచ్ చెప్పలేదా? వైజాగ్ బీచ్ అట కదా. ఏ బీచ్ చెప్పాడు? వైజాగ్ బీచ్ అండి. ఏ బీచ్? వైజాగ్ బీచ్. రష్మి సొంతూరు ఏది? వైజాగ్ అండి. రష్మి సొంతూరు వైజాగ్ కదా. నా గురించి కాదురా, రష్మి గురించి. ఆగో, అయితే నవ్వుతుంది దాని గురించి. ఒక్కటే రిలేటెడ్ చెప్పండి సార్, కరెక్ట్ లైన్ ఒక్కటి చెప్పండి సార్. ఒక్కటి చెప్తారా? చెప్పండి సార్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. అడగలేదు ఒకసారి ఎందుకో కారులో వెళ్తాం నచ్చట్లేదు నాకు. ఎక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అడిగింది. లాంగ్ డ్రైవ్ ఎక్కడ నుంచి అడగలేరు? హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. వెళ్ళు మేడం. ఏంట్రా మళ్ళీ తండ్రి తిందామని వచ్చావా? లేదు మేడం. అంటే అప్పుడు మీరు ఖాళీగా ఉండేందుకని చెప్పి ఒకరోజు అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళారట కదా. కొంచెం కర్రకు అనుకూలంగా ఉండు. అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం దగ్గర ఆగిపోయారట కదా. అంతవరకు సార్ అన్నవరం చెప్పాను, వైజాగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పాను వైజాగ్. ఇప్పుడు చెప్పా కదరా నరుకుతా. ఇలా కాదు, అట్టి నరుక్కొస్తా. ఏంటి మేడం ఇవన్నీ కాదు కానీ. ఇన్ఫర్మేషన్ వచ్చావా? మీరు నిజం కొట్టేస్తున్నారు మేడం. సార్ మీరంటే చాలా ఇష్టం మేడం. మీకు ఇష్టందలా చెప్పండి. నాకైనా ఒక్కసారి సార్తో పర్సనల్ 5 నిమిషాలు మేడం. మీద కలిసిపోతారు మేడం. ఒక పని చేయి. ఓ పని.
ఆయన తీపి జ్ఞాపకం ఎలాగో నా దగ్గర పనిచేయట్లేదు. నా జ్ఞాపకాలు ఆయనకి చెప్పి ఆయనలో ఉన్న ఆ పాతదాన్ని లేపండి సార్. ఈ గోసేవ పక్కన పెట్టి మీ ఇద్దరు కూర్చొని ఒక్కసారి మాడుకోండి, 2 మినిట్స్ మాడుకోండి, కలచ్చు సార్ ప్లీజ్ సార్. సార్ నా కోసం ఒక్కసారి. నువ్వు నాకు ఇష్టం. మీరంటే కూడా నాకు ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు లేకపోతే కూడా నిన్ను మర్చిపోలేను. రేష్మి పేరు లేకుండా ఇద్దరు కలిసిపోయి కదా చాలు. మళ్ళీ రేష్మి పేరు తెచ్చావు కదరా, మళ్ళీ రేష్మి పేరు తెచ్చావు కదరా. ఎవరిని మర్చిపోలేవురా నువ్వు? ఎంతో కావాలరా నీకు? రష్మి లక్ష్మిని కూడా రష్మి అని పడుతుంది అంటారా? రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది తెలుసా. కానీ మొహం మీద కొట్టేటోడు కరెక్ట్ గా ఇచ్చారు, అందరూ కూడా చాలా చక్కగా ఇచ్చారు. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నాగబాబు సార్, ఒకవేళ ఈ స్కిట్ ఈ రోజు పర్ఫార్మర్ ఆఫ్ ద డే గెలిస్తే డెఫినెట్ గా హాఫ్ మనీ నాకు రావాలి. నీ మీద వాడారు కాబట్టి బాగా డైలాగ్స్ డెఫినెట్ గా నీకే రావాలి. బాగుంది, మీరు బాగుండదని చెప్తా ఏముంటది, ఎప్పుడు ఎప్పుడు బాగానే ఉంటది, అలాగే ఇది బాగుంది. ఎప్పుడు నవ్వేస్తారు గెటప్ వచ్చింది సుధీర్. మధ్యలో రామ్ ప్రసాద్ ఒక డైలాగ్ అన్నవరం అన్నాడు, వైజాగ్ అంటే కొడతామని కొడతారు కదా, ఏంటంటే వైజాగ్ అనలేదు అయిపోయి. బాగుంది, నైస్ ఎంటర్టైన్మెంట్.